తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని నామములో మిమ్మల్ందర్ని కూడా ఈ సాయంకాలపు ఆరాధన మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ అను ఇటి ఆధ్యాత్మికమైన ఆరాధన కొరకు మిమ్మల్ందర్ని కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆహ్వానము తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని వారలారా, ఇటి మన ఆరాధనను మనము ప్రారంభించుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ప్రార్థించుదము. అందరూ తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించాల్సింది మనం చేస్తున్నాం. కృపా సత్య సంపూర్ణుడవైన మా గొప్ప దేవ, నీ కృప వెంబడి కృపను మాకు అధికముగా అనుగ్రహించి అర్హత యోగ్యత లేని మాకును మా జీవితాలకు మమ్మల్ని నీ యొక్క ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి జీవితము ద్వారా అర్హతను యోగ్యతను భాగ్యమును అందించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన కాలమంతయు నీ క్షేమకరమైన కృప నీడలో మమ్మల్ని మా కుటుంబాలను భద్రపరుస్తూ కాపాడుతూ తిరిగి మేమందరము కూడా కుటుంబ వారిగా నిన్ను ప్రార్థించడానికి ఈ ప్రార్థన ఆరాధనలో పాల్గొనడానికి నీవు అందించిన భాగ్యమును బట్టి నీకు వందనాలు. నీ సత్య స్వరూపి అయిన ఆత్మను మాకు దయచేసి అనుదినము సర్వ సత్యములోనికి నడిపిస్తూ నీ స్వరూపమును ప్రచురపరచు నిమిత్తము ఈ లోకములో మమ్మల్ని సాక్షులుగా నిలుపుతున్న విధానాన్ని బట్టి వందనాలు. ఇటు సాయంకాలపు ఆరాధనలో నీ దివ్యమైన సన్నిధిని మాకు తోడుగా ఉంచి మమ్మల్ని దర్శించమని నేను ప్రార్థిస్తూ ఇటు ఆరాధన అంతటినీ నీవే అధికారిగాను అధిపతిగాను వహించి నడిపించి దీవించి ఆశీర్వదించుమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంఘమా, ఇటు సాయంకాల సమయమున దేవునిని స్తుతించటానికి ఆరాధించటానికి మన కీర్తన పుస్తకములో నుండి 638వ కీర్తన, ఎందుకు నన్నింతగా ప్రేమించితివో దేవా అనే కీర్తన పాడుచు దేవునిని స్తుతించదము. మన కీర్తన పుస్తకములో నుండి 638వ కీర్తన. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. పాపము బాప నర రూపీవైనావు, నాశాపము నాప నలిగి వ్రేలాడితివి, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే.
నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా? నుంచి ఉన్నావు నీ పాలికలో నివసించుచున్నావు. నీవు నన్ను ఎన్నుకుంటే నీ కొరకై నీ కృపలో, నీవు నన్ను ఎన్నుకుంటే నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా? శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వ్యధలు భరించి నన్నాదు కన్నావు. నన్ను నీలో చూచుతున్నావు, నన్ను దాచున్నావు. నన్ను చూచుకున్నావు, నన్ను దాచున్నావు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించుతివో దేవా? సన్నిధి నా సర్వము నీలో, నీ సంపద నా సర్వస్వము నీలో. నీవు కనగొరకు నన్ను విడువనంటివో దేవా? నీవు గోరకు నన్ను విడువనంటివో దేవా? హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా?
నేటి పరిశుద్ధ సమయము కొరకు ఇటి ఆరాధన కొరకు ఏర్పాటుగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13 14వ వచనములు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13 14వ వచనము అందుచేతను మీరు ఆపదినమందు వారిని ఎదురించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియు మైమరుపును తొడుగుకొని చదవబడిన వాక్యము దేవుడు మన వినికిడిని దీవించి మన హృదయంలో స్థిరపరిచి బలపరిచి కాపాడును గాక ఆమేన్ ప్రార్థించుదాము పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి నీ దివ్యమైన మాటలను మేము ధ్యానిస్తుండగా సత్య స్వరూపివైన దేవుడవు నీవు సత్యములోనికి మమ్మల్ని నడిపించి అందులో నిలుచుటకును అందులో జీవించుటకును మాకు సహాయము దీవించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి ఆమేన్ ప్రియమైన దేవుని సంఘమా మరో తరుణము మరో సమయము మీ ముందర నిలబడి దేవుని యొక్క పరిశుద్ధ వాక్యమును ధ్యానించుటకును దేవుని యొక్క వాక్యమును అందజేసే భాగ్యమును అనుగ్రహించిన దేవాది దేవునికి మొట్టమొదటిగా నా నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా ఇటు యొక్క మరి సమయమును భాగ్యమును ఆధిక్యతను అనుగ్రహించిన మన స్థానిక సంఘ కాపరికిని నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ అదేవిధంగా మా సహాయక సేవకులకును కమిటీ పెద్దలకును నాయకులకును విశ్వాసులకును భక్తులకును అదేవిధంగా ఆన్లైన్లో వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో శుభములను దీవెనలను అందిస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, మన ధ్యాన అంశముగాను దేవుడు ఇచ్చిన సర్వాంగ కవచమును గురించి ధ్యానిస్తూ మరి మొట్టమొదటిగా నిలకడగా నిలుచునే విశ్వాసమును గురించి ధ్యానించి ఉన్నాము. రెండోదిగాను సత్యం అనే దట్టును కట్టుకొని అంశముపై ధ్యానిస్తూ మనము ఈ యొక్క ఆరాధనను కొనసాగించి ఉన్నాం. ప్రియమైన వారలారా, ఈరోజు మనము ధ్యానించే అంశముగాను మరి సత్యమనే దట్టును కట్టుకుంటూ ఏ విధంగా ముందుకు సాగాలి, పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఏ విధంగా మనను నడిపించి ఉన్నాడు అనేది మనము ధ్యానించే వారిగా ఉన్నాం. ప్రియమైన వారలారా, ఈ పరిశుద్ధ గ్రంథము మనకు ఏమి బోధిస్తున్నది అంటే, అపవాది అనేవాడు నిజముగా నివసిస్తున్నాడు ఉన్నాడు అనేది బోధిస్తున్నది. అదేవిధంగా అపవాది శక్తిమంతుడు, కుయుక్తి కలిగిన తలంపులను కలిగిన వాడు, ప్రతి వారిని మోసము చేయు శక్తిని ఆలోచనను జ్ఞానము పొందిన వాడు అని బోధిస్తున్నది. అంత మట్టుకే కాకుండా యేసుక్రీస్తు శిలువలో మరణించిన ఆ మరణము ద్వారా ఆ అపవాది యొక్క ఓటమి ఓడిపోయి ఉన్నట్లు మరి ప్రకటన చేసినట్లు మరి పరిశుద్ధ గ్రంథము మనకు జ్ఞాపకము చేస్తున్నది. ప్రియమైన దేవుని వాళ్ళారా, అపవాది యొక్క శక్తితోనూ తలంపులతోనూ తనకున్న చాతుర్యముతోనూ మనుషులను తనతో ఉన్న సహవాసమును అపవాదితో ఉన్న సహవాసమును అన్నిటినీ మనుషులలో ఉన్న విశ్వాసమును మనుషులలో ఉన్న నమ్మకమును మనుషులలో ఉన్న విధేయతను పాడు చేయాలనే ఉద్దేశమును ఎల్లప్పుడూ ఆది నుండి ప్రారంభమైనట్లు మనము చూస్తూ ఉంటాం. అందును బట్టే మరి మీరు స్థిరులుగా ఉండండి, ఎడతెగక ప్రార్థించండి,
నిలకడగా జీవించండి, ఎల్లప్పుడూ స్తుతించండి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి అనే ఈ వాక్యములను ఎందుకు మనకు బోధింపబడి ఉన్నది, ఎందుకు ప్రకటన చేయబడి ఉన్నది అంటే, ఏనాడు కూడా ఏ సమయంలో కూడా అపవాదికి చోటు ఇయ్యకూడదు అనే ఉద్దేశము మరి పరిశుద్ధ లేఖన భాగములను మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియమైన దేవునిలారా, మొట్టమొదటి అంశముగాను మొట్టమొదటి భాగముగాను సత్యమును గురించి మనము ధ్యానించిన వారిగా ఉంటున్నాం. సత్యము ఏ రీతిగా అందించి ఉన్నాడో, పౌలు భక్తుడు ఏ విధంగా అయితే సత్యము మొట్టమొదటిగా ప్రథమ స్థానము మరి ఈ యొక్క సర్వాంగ కవచములో మరి ఉంచి ఉన్నాడో, ప్రకటన చేసి ఉన్నాడో అనే అంశము మనము ధ్యానించిన వారిగా ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఈ సత్యము మనని ఏం చేస్తుంది అంటే స్వతంత్రులుగా చేస్తుంది. లోకంలో సత్యమును గురించి ప్రకటన, లోకంలో సత్యమును గురించి ఆలోచన, లోకంలో సత్యము గురించి విభిన్నమైన తలంపులను, విభిన్నమైన వారు బోధలు మనకు వినిపించినాయి, కనిపించినాయి, చూస్తూనే ఉంటున్నాం. ఇదే సత్యము, ఇదే నిత్యము అనే వారిగా ఉంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి ప్రకటించిన మొట్టమొదటిగా మరి సువార్త అందింది, మనిషికి సువార్త అందింది అంటే ఏమి, ఏ సువార్త అంటే నేనే సత్యము, నేనే సత్యము, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేడు అనేది ప్రకటన చేసినట్లు మనం చూస్తాం. ప్రియమైన వారలారా, మరి క్రైస్తవత్వము అంటే ఏదో ఒక అనుభూతిని, ఏదో మనము ఒక బెటర్ ఫీలింగ్ని పొందుకోవడము కాదు. కానీ క్రైస్తవత్వము అంటే మనకున్న ముఖ్యమైన మరి వార్త, దేవుని యొక్క సత్య వార్తని మరి దాని యొక్క బేసిస్గా మనం చూస్తాం. అంటే అందును బట్టే మరి క్రిస్టియానిటీ ఇస్ నాట్ దట్ వాట్ వీ ఫీల్ బెటర్ ఇన్ ఆర్ రిలీజన్, బట్ ఇట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ క్రైస్ట్, ఇట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ట్రూత్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. అందును బట్టే ప్రియమైన వాళ్ళరా, ఏదో ఈ క్రైస్తవత్వమును నమ్ముకున్నాక, క్రైస్తవత్వమును స్వీకరించిన తర్వాత మరి మనకు ఏదో మేలు జరుగుతున్నది, ఏదో మంచి కార్యము జరిగింది, ఏదో స్వస్థతను జరిగింది, ఏదో అద్భుతాలు జరిగింది, ఏదో మంచి కార్యములు మనము పొందుకున్నాము, అందును బట్టే ఇది మంచి మతముగాను, మంచి మార్గముగాను, మంచి విశ్వాసముగాను పొందుకొనడానికి కాదు. కానీ ప్రియమైన వాళ్ళరా, ఇది ప్రపంచ వ్యాప్తంలో ప్రతి నరునికి మార్పును తీసుకువచ్చే సువార్తను, సత్య సువార్తగా క్రైస్తవములో ఉన్నట్లు మనం చూస్తుంటున్నాం. అందుకోసము క్రిస్టియానిటీ ఇస్ ఇన్ దట్ బికాస్ ఇట్ వర్క్స్ ఫర్ మీ, ఇట్ హాస్ వర్క్డ్ ఇన్ మై లైఫ్, బట్ ఇట్ ఈస్ మైటిలీ వర్కింగ్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. ప్రతి ఒక్కరి జీవితంలో ఇది కేవలము మాటపూర్వకముగా కాదు, కానీ క్రియారూపముగా సత్యము అనేది వెల్లడిపరచడము కాదు, సత్యము అనేది నిరూపణ జరిగింది అని సూచక క్రియల ద్వారా, తన ఒక గొప్ప సువార్త ద్వారా, సత్యము ద్వారా వెల్లడిపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. అందును బట్టే వాట్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్, ఈ యొక్క క్రైస్తవము అంటే, క్రైస్తవ విశ్వాస జీవితము అంటే వాట్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్, మన జీవితం ఏని అర్థము ఏంది, భావము ఏంది, ఎందుని నిమిత్తము మన జీవితము సృష్టింపబడి ఉన్నాడు, దేవుడు మనని ఎందుకు పుట్టించి ఉన్నాడు అనేది మరి యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూడవచ్చు. అదేవిధంగా హూ గాడ్ ఈజ్, దేవుడు ఏమై ఉన్నాడు, ఏ విధంగా ఉంటాడు, ప్రేమ కలిగిన వాడా, కృప కలిగిన వాడా, శాంతి స్వరూపము కలిగిన వాడా, ఈ యొక్క వివిధమైన ఆలోచన ఉద్దేశములను మరి కలిగిన వాడు అనగా దేవుడు ఎటువంటి వాడు అనేది తెలుసుకోవాలి అంటే మనం ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథము చదువుతామో అందులోనే దేవుడు అనేవాడు ఏ విధంగా ఉంటాడు అనేది మనము చూడవచ్చు. మూడవదిగా మనం చూసినట్లయితే వాట్ ఈజ్ గుడ్ లైఫ్, మంచి జీవితం ఏ విధంగా జీవించాలి అనేదిగా మనం ఈ పరిశుద్ధ గ్రంథంలో, అందుకోసము సర్వ సత్యములోనికి నడిపించే గ్రంథముగా ఈ గ్రంథం మనం, అందుకోసం ఇప్పటికీ కూడా
ప్రపంచ వ్యాప్తంగా కూడా మరి గిన్నిస్ వరల్డ్ నంబర్ వన్ బుక్ సెల్లింగ్ బుక్ గా మనం చూసినట్లయితే ప్రపంచ వ్యాప్తంగా ఈ యొక్క ప్రింటింగ్ హెవీగా మరి ఎక్కువ శాతముగా ప్రింట్ అవుతున్న పుస్తకము ఏది అంటే పరిశుద్ధ గ్రంథం అని గర్వంగా చెప్పుకోగలుగుతాను ప్రియులారా. ఎందుకు అంటే ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ట్రూత్ దట్ వాజ్ హిడెన్ ఇన్ ద స్క్రిప్చర్. దేవుని యొక్క సత్యము, ఈ సత్యము ద్వారా ఎన్నో జీవితాలు మార్పు చెందుతున్నాయి, ఎన్నో జీవితాలు విడుదల పొందుకుంటున్నారు, ఎన్నో జీవితాలు పరిశుద్ధపరచబడుతుంది, ఎన్నో జీవితాలు సత్యంలోనికి నడిపించి స్వతంత్రులుగా జీవితము చేయడానికి మరి సహాయం చేస్తుంది. ప్రియమైన వాళ్ళారా, మన దేశ స్వాతంత్రంలో కూడా పరిశుద్ధ గ్రంథము చాలా విశిష్టమైన పాత్రను, విశిష్టమైన స్థానమును సంపాదించుకున్నట్లు మనం చూస్తాం. అందుకొరకు మన మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు ఒక చెంపను కొట్టితే ఇంకో చెంపను మరి చూపించండి అనే అంశము, అనే ఒక విశ్వాసము, అనే ఒక విశ్వాసము కలిగిన మార్గము చూపించినదే మన పరిశుద్ధ గ్రంథం అని మనం ఈరోజు గర్వంగా చెప్పుకోవడానికి మరి ఎంతోగానో సంతోషం. ప్రియమైన వాళ్ళరా, మనం ఎక్కువ మటుకు సంతోషించాల్సినది ఏంటి అంటే ఇది జీవ మార్గముగా అనేకులను స్వతంత్రులుగా ప్రపంచంలోనే ఇది ఈ వాక్యమును, ఈ పుస్తకమును, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమును చేత పట్టుకున్న ప్రతి నరుడు మరి ఎన్నో గొప్ప కార్యములను, చరిత్రను సైతము మరి తిరగరాసినట్లు మనము చూస్తుంటున్నాము, విన్నాము, గ్రహించి ఉన్నాము. అందుని బట్టి ప్రియమైన వాళ్ళరా, దీ సత్యము మరి దేవుడిచ్చిన సత్యము అని అనేక మార్లు, అనేక విషయంలో, అనేక స్థలాలు, అనేకమైన ప్రజలలో, అనేక దేశాలలో, అనేకమైన స్థితిగతులలో ఇది నిరూపితము అవ్వడము చాలా సంతోషకరమైన సంఘటనగా మేము నీ ముందు ఉంచుతున్నాం. ప్రియమైన వాళ్ళరా, మనము ఈరోజు మనం ధ్యానించే అపవాది చాలా మటుకు మరి అపవాది, మనకున్న అపవాది, హీ నాట్ ఓన్లీ హేట్స్ గాడ్, he hates us. అందుకోసం we are fighting against an enemy who hates our God and who hates us too. మనను కూడా ద్వేషించువాడు, మనను అసహించుకున్నవాడు, మనను అందుకోసము మరి ఎప్పుడు కూడా మనను పాడు చేయాలి, మనను, మన ఆలోచనను, మన విశ్వాసాన్ని పడగొట్టాలి. అందుకోసము యోహాను సువార్త 10:10 ఏమని ప్రకటన, దొంగతనము, హత్య, నాశనము చేయడానికి వస్తున్నాడు అని. హి వాంట్ టు డిస్ట్రాయ్ అవర్ ఫ్యామిలీస్, డివోర్ అవర్ ఫ్యామిలీస్, హి వాంట్ టు డిస్ట్రాయ్ అవర్ టెస్టిమోనీ, మన యొక్క సాక్ష్యమును మరి విరగొట్టాలి, పడివేయాలి, మరి నాశనము చేయాలి అని ప్రయత్నం చేస్తున్నట్లు. హీ వాంట్ టు డిస్ట్రాయ్ అండ్ డివాస్ట్ అవర్ చర్చ్, మన యొక్క సంఘములలో కూడా విభిన్నత్వమును, మరి డివిజన్స్ ని క్రియేట్ చేసి దాని ద్వారా సంఘములో అసమాధానమును సృష్టిస్తూ మరి దేవుని యొక్క వాక్యముకు దూరంగా ఉండాలి, దేవుని మేలులను పొందుకోకుండా దేవుడిచ్చిన వాక్యమును నిరర్థకముగా చేయాలనే ఆలోచన, ఉద్దేశము దృక్పథముగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. అదే విధంగా యు వాంట్ టు డిస్క్రెడిట్ అవర్ గాడ్, దేవునిని ప్రతి విషయంలో నిందలు మోపు వారు ఎవరైతే వారిని విశ్వసించారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభులను సొంత రక్షకుడుగా అంగీకరించారో, వారి ద్వారానే, వారి నోటి ద్వారానే ఈ యొక్క నిందారోపణ చేయడానికి మరి పురిగొల్పుతున్నట్టు మనం చూస్తాం. అందును బట్టే ప్రేమైన వాళ్ళ, చాలా సందర్భంలో మనం గమనిస్తూ ఉంటాం, ఏదైనా కార్యము అయింది అంటే ఇది దేవుని చిత్తము అని సెలవిస్తూ ఉంటాం. ఎవరైనా దుఃఖసాగరంలో ఏదైనా జరగని సంఘటనలు ఏదైనా జరిగిందనుకో, మనము చాలా మటుకు అన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఏమని అంటే ఇది దేవుడు పిలుచుకున్నాడు, దేవుడే నడిపించినాడు, దేవుడే అని దేవుని మీద నింద మోపే వారిగా ఉంటారు. కానీ ఎవరు కూడా అపవాదిని నింద మోపరు. ఎవరు ఇది అపవాది చేసిన కార్యమును, హత్య చేసినాడు, నాశనం చేసినాడు, కుటుంబంలో అసమాధానం చేసినాడు, ఈ విధంగా కార్యం అయ్యింది అని అపవాదిని ఎవరు దూషించినట్లు మరి నేనైతే ఎప్పుడైతే వినలేదు. కానీ ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడు కూడా ఇది దేవుడు చేసిన కార్యం, దేవుడే ఉంటే ఈ విధంగా అవుతుంది అనే పరిశుద్ధ గ్రంథంలో, సువార్తలలో యేసుక్రీస్తు ప్రభువారు లాజరస్ చనిపోయినప్పుడు తన సహోదరులు కూడా అదే మాట, ప్రశ్నను దేవునిని నిందించినట్టు, దేవునిని అడిగినట్టు, దేవునినే ప్రశ్నించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, అందును బట్టే ప్రియమైన వాళ్ళ, మనకి ఎప్పుడైతే సత్యము ఎప్పుడైతే ఎరుగుతామో, ఎప్పుడైతే మనకి సత్యమును గ్రహిస్తామో, ఆ సత్యము స్వతంత్రులుగా మనని చేస్తుంది. అందును బట్టే ప్రియమైన వాళ్ళ, మన జీవితంలో
ఈ సత్యము చాలా ప్రాముఖ్యమైన స్థానము సంపాదించుకున్నట్లు చూస్తాం. అందును బట్టి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనములో మనం గమనించినట్లయితే ఎప్పుడైతే మనము సత్యము తెలుసుకుంటామో ఈ సత్యము మనని ఏమి చేస్తది అంట యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనములో మనం చూసినట్లయితే అక్కడ అప్పుడు సత్యము మిమ్ముల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా అదే విధంగా తిమోతుకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో మనము చూసినట్లయితే మనం గమనించినట్లయితే ఆయనను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధులతయందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమెను రక్షింపబడును. అందుకోసం మొట్టమొదటిగా మన జీవితంలో అనుగ్రహించేది ఈ యొక్క సత్యము ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, ఈ సత్యము మనం ఎప్పుడైతే గ్రహిస్తామో, ఈ సత్యము ఎప్పుడైతే మనం పొందుకుంటామో, ప్రియమైన వాళ్ళరా, మొట్టమొదటిగా మనం పొందుకునేది ఏంది అంటే రక్షణ. విఆర్ సేవ్డ్ బై ద నోయింగ్ ఆఫ్ ద ట్రూత్, గాడ్స్ ట్రూత్. దేవుని యొక్క సత్యము స్వతంత్రులుగా చేయడానికి బంధకంలో, పాపపు బంధకంలో అందును బట్టే మన జీవితంలో సాక్ష్యము చెప్పు వారిగా మనము చూసినా ఉంటే పాత జీవితము క్రొత్త జీవితము దేవుని వాక్యము తెలియకమును మునుపు ఒక జీవితము తెలిసిన దేవుని సత్య సువార్తను పొందుకున్న తర్వాత ఉన్న జీవితము వేరే జీవితముగా మనము చూస్తూ ఉంటాం. అందుని బట్టే మొట్టమొదటిగా నోయింగ్ ద ట్రూత్ సేవ్స్ హ్యూమన్ లైఫ్స్. మనని రక్షణను కలిగించే సత్యము దేవుడు మనకు అందించినట్లు మనం చూస్తాం. రెండో విషయంగా మనం గమనించినట్లయితే అదే యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో మనం గమనించినట్లయితే ఆ సత్య సువార్తను ప్రతిష్ఠత సత్యమందు వారిని ప్రతిష్ట చేయము, నీ వాక్యమే సత్యము. శాంక్టిఫికేషన్ ని కలిగి మొట్టమొదటిగా మరి సాల్వేషన్ అనుగ్రహించే ట్రూత్ మనం పొందుకుంటాము. రెండోది ఎప్పుడైతే సత్యమును మనం పొందుకుంటామో దానిని మన జీవితాలని ఈ శాంక్టిఫై శుద్ధీకరణను చేసే విధముగా మనం చూస్తూ ఉంటాం. అందుని బట్టే ప్రేమైన వాళ్ళరా, పాతవి గతించెను సమస్తము క్రొత్తవాయను, క్రొత్త జీవితం శుద్ధీకరణ కలిగిన జీవితము జీవించు వారిగా మనం ఉంటా ఉంటాం. దేవుని కొరకు ఉపయోగపడే జీవితాలు, దేవునిని అంగీకరించి దేవునికి ఆశీర్వాదకరంగా ఉండు, దేవునికి అంగీకారంగా ఉండు జీవితము జీవించడానికి మరి శుద్ధీకరణ కలిగే జీవితము అనుగ్రహించబడుతుంది. మూడో విషయంగా మనం చూసినట్లయితే రోమీలకు రాసిన 12వ అధ్యాయము 1-2వచనంలో మనం గమనించినట్లయితే కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమునకు దేవుని అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమగునట్లు రూపాంతరము పొందుడి అని సెలవిస్తూ ప్రియమైన వారలరా, మూడో విషయంగా మనం చూసినట్లయితే ఎప్పుడైతే మన జీవితంలో సత్యముకు అప్పచెప్పుకుంటామో అందుని బట్టి ఇక్కడ ఏమంటాడంటే సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకొని ఎప్పుడైతే మనము సమర్పించుకుంటామో మనని నూతన పరచడానికి దేవుడు హీ ట్రాన్స్ఫార్మర్స్. నంబర్ వన్, హీ గివ్స్ అస్ సాల్వేషన్ బై హిస్ ట్రూత్. నంబర్ టూ, హీ శాంక్టిఫైస్ అస్ బై హిస్ ట్రూత్. అండ్ థర్డ్లీ, వెన్ వీ సరెండర్ టు గాడ్, హీ ట్రాన్స్ఫార్మర్స్ ఇన్ టు హిస్ లైక్నెస్. దేవుని స్వరూపంలో మార్చబడడానికి, దేవుని గుణలక్ష్యంలో మనము పొందుకోవడానికి. అందుకోసం యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో కూడా సత్యము ఏ విధంగా
విధంగా మనకు చూపిస్తున్నది సత్యము ఏమై మనని నడిపిస్తున్నది అని మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 24వ వచనములో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించు కేవలము వారు క్రియలతో కాదు పైపైన ఆరాధన కాదు కానీ ఆత్మతోను సత్యముతో అంటే నిన్ను నీవు సంపూర్ణముగా మరి డెడికేట్ సరెండర్ ఎప్పుడైతే చేసుకుంటావో హీ ట్రాన్స్ఫార్మర్స్ ఇంటూ హిజ్ లైక్నెస్ ఆయన స్వరూపంలో మార్చుకోవడానికి ఆయనకు నచ్చిన గుణ లక్షణములు మనలో నింపడానికి ఇష్టపడినట్లు మనం చూస్తూ ఉంటాం. 3వ నాలుగవ విషయముగా మనం చూసినట్లయితే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనిస్తే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనించినట్లయితే సైనికుడవైనను యుద్ధమునకు పోగునప్పుడు తను దండులో చేర్చుకొనిన వాణిని సంతోషపెట్టవలెనని ఈ జీవ వ్యాపారములలో చిక్కుకొనడు మరియు జట్టి అయిన వాడు పారిపోయినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వాని కిరీటము దొరక. మొట్టమొదటిగా ఏమి చేయాలి? 4వ విషయముగా ఏమంటది? ఒబేయింగ్ టు ద ట్రూత్ వాట్ ఇట్ మేక్స్ అస్ స్టెబిలైజ్ ఇన్ గాడ్స్ వర్డ్. అందుకోసం ఎబ్రీలకు రాసిన 12వ అధ్యాయము 1వ-2వచనంలో మనం గమనించినట్లయితే చూసినట్లయితే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు క్రీస్తు వైపును చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుడి సింహాసము యొక్క కుడి పాశమున ఆసీనుడై ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభుల వారు ముందున్న అవమానములన్నీ కూడా తెలుసు. ఆయాసకరమైన కార్యములు అన్ని, మనుషులు పెట్టే తలంపులను, మనుషులు హింసించే ఆలోచన ఉద్దేశములన్నీ కూడా తెలిసినప్పటికీ కూడా అవన్నిటినీ, ఆ అవమానములన్నిటినీ నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసముని యొక్క విశ్వాసంతో నమ్మకంతో అక్కడ మరి కుడిపార్శ్వమున కూర్చున్నట్లు మనం చూసాం. వెన్ వీ ఒబే ట్రూత్ అంటిల్ ద డెత్ ఆఫ్ అవర్ లైఫ్ వీ హ్యావ్ ద రైట్ డిగ్నిటీ అండ్ రైట్ ప్లేస్ విత్ అవర్. అందుకోసము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నట్లు మరణము వరకు నమ్మకముగా ఉండి అప్పుడు మీకు జీవ కిరీటము దేవుడు అనుగ్రహిస్తా ఉంటాడు. ప్రియమైన వాళ్ళరా, నమ్మకమైన జీవితం, సత్యమును నిలిచి ఉండే జీవితము దేవుడు ఇష్టపడినట్లు ఉంటాడు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనం విన్న వాక్యమును బట్టి ఆ సత్యము ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఇట్ గివ్స్ అస్ సాల్వేషన్, రక్షణను అనుగ్రహిస్తుంది. ఎప్పుడైతే మనం పొందుకుంటామో అది మనని శాంక్టిఫై చేస్తుంది, శుద్ధీకరణ కలగజేస్తుంది. ఎప్పుడైతే సరెండర్ చేసుకుంటాం, మనని మనం సమర్పించుకుంటామో ఆ సత్యముకి, ఈ ట్రాన్స్ఫార్మర్స్ మనని రూపాంతరమును కలగజేయడానికి సహాయం చేస్తుంది. ఎప్పుడైతే మనము ఈ యొక్క సత్యముకు విధేయత చూపిస్తామో ఇట్ స్టెబిలైజెస్ ఇట్ హెల్ప్స్ అస్ టు స్టాండ్ ఫర్మ్ ఇన్ గాడ్, దేవునిలో మరి నిలకడగా, విశ్వాసముగా, నమ్మకంగా, మరణం వరకు విశ్వాసంగా జీవించడానికి సహాయం చేస్తున్నట్లు మనం చూస్తాం. అందును బట్టే ప్రియమైన వాళ్ళరా, మనం ఎప్పుడు కూడా మరి విశ్వాసంలో మరి నిలకడగా, ఎడతెగక, మరి బి వాచ్ఫుల్ గా మనం ఉండటానికి సాయం దయచేస్తాం. అందును బట్టే ప్రియమైన వాళ్ళు, ఇటు సహాయంలో, అటు విశ్వాసంలో, అటు నిలకడగా ఉండటానికి దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మనకును మన కుటుంబాలకి సహాయం చేసి కాపాడును గాక. దేవుని ప్రియమైనటువంటి వారలారా, దయచేసి గమనించవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మిసెస్ మేరీ జార్జ్ గారు, వీరు నిజామాబాద్ పాస్టేట్లో స్త్రీల సెక్రటరీగా విధులు నిర్వహిస్తుంటున్నారు. మరి వారి పుట్టినరోజున శుభములు మరియు శుభాకాంక్షలు తెలియచేయాలంటూ వారి కుటుంబ సభ్యులు, వారి భర్త ఎం జార్జ్ గారు మరియు వారి కుమారుడు సృజన్ కుమార్, వారి యొక్క కోడలు మౌనిక సృజన్ కుమార్ గారు తెలియజేస్తూ వారితో పాటు మేరీ జార్జ్ గారి యొక్క కుమార్తె డి నిరత గారును
మరియు అల్లుడు జే కిరణ్ గారు కుటుంబ సభ్యులు కోరుతుంటున్నారు. సిస్ మేరీ జార్జ్ గారి యొక్క పుట్టినరోజు దినమున దేవుడు వారికి ఇంకనూ ఆరోగ్యము ఇవ్వాలని, దేవుని యొక్క కృప సన్నిధి వారితో ఉండాలని నిజామాబాద్ పాస్ట్రేట్ తరపున, సంఘ కాపర్ల తరపున, సంఘ పక్షమున బర్త్డే విషస్ని తెలియజేస్తుంటున్నాము. అదేవిధముగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారు మెసెస్ ఎం దీనమ్మ క్రిస్టఫర్ గారు, మరియు వారికి విషస్ అందించమని వారి యొక్క భర్త ఎం క్రిస్టఫర్ గారు కోరుతున్నారు. వారితో పాటు వారి యొక్క కుమారుడు ఎం ఆగస్టిన్ గారు, వారి యొక్క భార్య సతీమణి ఎం సుమలత గారు కోరుతూ ఉంటున్నారు. ఈ కుటుంబంతో పాటు మిసెస్ ఎం దీనమ్మ క్రిస్టఫర్ గారి యొక్క కుమార్తె శ్రీమతి ఫ్లారెన్స్ గారును, మరియు వారి యొక్క అల్లుడు రవి గారును బర్త్డే విషస్ని తెలియజేయమని కోరుతుంటున్నారు. మరి మిస్సిస్ ఎం దీనమ్మ క్రిస్టఫర్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా కుటుంబం తరపున, సిఎస్ఐ నిజామాబాద్ పాస్టెట్ సంఘ తరపున, సంఘ కాపర్ల పక్షమున మిస్సిస్ ఎం దీనమ్మ క్రిస్టఫర్ గారికి బర్త్డే శుభములు విషస్ తెలియజేస్తున్నాను. వీరికి దేవుని యొక్క కృపలు ఎల్లకాలము ఉండాలని దేవుని పక్షమున నేను ప్రార్థిస్తుంటున్నాను. దయచేసి ఒక ప్రేయర్ రిక్వెస్ట్ గమనించవలసిందిగా కోరుతూ, శ్రీ జి విజయ మనోహర్ గారు, వీరు నిజామాబాద్ పాస్టరేట్ కమిటీ సభ్యులు, వీరికి బైపాస్ సర్జరీ అవుతుంది అని సెలవిచ్చారు ప్రార్థన కొరకు. మరి శ్రీ జి విజయ మనోహర్ గారి యొక్క శస్త్రచికిత్సను దేవుడు చాలా సజావుగా జరిగించాలని ప్రార్థిస్తుంటున్నాము. దానికి కావలసినటువంటి జ్ఞానమును వైద్యులు పొందుకొని ఈ బైపాస్ సర్జరీ అంతా కూడా విజయవంతము కొరకు ప్రార్థిస్తుంటున్నాము. నిజామాబాద్ పాస్టెట్ సంఘ సభ్యులు మరియు స్థానిక సంఘ కాపరుల నుంచి శ్రీ జి విజయ మనోహర్ గారి కొరకై ప్రార్థిస్తుంటున్నాము. మాతో పాటు ఈ ఆన్లైన్ కార్యక్రమంలో ఉంటున్నటువంటి మీరందరూ కూడా శ్రీ జి విజయ మనోహర్ గారి యొక్క బైపాస్ సర్జరీ నిమిత్తము ప్రార్థించవలసిందిగా మనవి చేసుకుంటున్నాము. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కండ్లు మూసుకున్నట్లయితే ఇటు ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా మనవి చేస్తున్నాం. ప్రార్థించుదాము. సర్వసత్య స్వరూపుడైన దేవా, నీకు వందనాలు నాయనా. అవును తండ్రి, నీ సత్యము మాకు రక్షణను కలగజేస్తుంది. నీ సత్యము మా జీవితాలను శుద్ధీకరణ కలగజేస్తుంది. నీ సత్యము విమోచన కలగజేస్తుంది. నీ సత్యము మాకు రూపాంతరమును కలగజేసి నీ స్వరూపంలోనికి నడిపిస్తుంది. నీ సత్యము మమ్మల్ని నిలకడగా, నమ్మకముగా, విశ్వాసులుగా జీవించడానికి సహాయం దయచేస్తుందని నీ వాక్యము ద్వారా మాకు వందించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అట్టి సత్యములో మేము జీవించడానికి, అట్టి సత్యములో మేము ఆనందించడానికి, అట్టి సత్యములో మేము నిలకడగా జీవించి నడవడానికి మాకు సహాయం దయచేసి, నీతిమంతుడు 7 సార్లు పడినను నీ సత్యమే వారిని నిలకడగా ఉండడానికి సహాయం దయచేసి, అట్టి సత్యమును మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఈరోజు ఆ సత్యమును ధ్యానించడానికి ప్రతి విశ్వాస జీవితంలో, కుటుంబంలో, ప్రతి వ్యక్తిగత జీవితంలో వారి యొక్క హస్తములో దేవా నీ యొక్క పరిశుద్ధ గ్రంథమును చదవటానికి, ధ్యానించడానికి, సత్యముతో వారిని దర్శించడానికి నీవు అనుగ్రహించిన భాగ్యమును బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ వాక్యమును, ఈ సత్యము ఎల్లవేళలో మేము ధ్యానిస్తూ దీవించబడుతూ అనేకులను ఈ సత్యమైన మార్గంలో మా ద్వారా సత్యమును తెలుసుకున్న వారిగా, సత్యము స్వతంత్రులుగా వారిని విడిపించి వారిగా ఉండు కృపను మా ద్వారా అనేకులకు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. అదేవిధంగా
బలహీనంగా ఉన్న వారికి, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి, ఆయాస దుఃఖంలో ఉన్న వారికి, ఆయాస పరిస్థితుల్లో ఉన్న వారికి, ఇదిగో ప్రభువా వారి కన్నీటి బాధలతో కన్నీటితో గోజాడుతున్న కుటుంబాలను బట్టి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కామెంట్ రూపంలో రాస్తున్న విజ్ఞాపన ప్రార్థనలను బట్టి మేము జ్ఞాపకం చేసుకుని నిన్ను ప్రార్థిస్తున్నాం. ప్రభువా ఎవరైతే హృదయ ఆలోచనని ఎరిగిన దేవుడవు తండ్రి, మానసికమైన ఒత్తిడిలో ఎవరైతే ఉన్నారో, కుటుంబంలో సమస్యలు దేవా, ఆర్థికమైన ఇబ్బందులలో దేవా, ఉద్యోగంలో పరిస్థితులు దేవా, ఒడిదుడుకులలో దేవా సతమతం అవుతున్న బిడ్డలను బట్టి మేము ప్రార్థించుచున్నాం తండ్రి. వారు నడవడికలో వారి యొక్క జీవితంలో పోషించడానికి కాపాడడానికి ఆందోళన చెందుతున్న కుటుంబాలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి పిల్లల భవిష్యత్తును గురించి చింతిస్తున్న బిడ్డలను బట్టి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి బిడ్డల యొక్క వివాహము గురించి, వారి భవిష్యత్తు గురించి, వారిని ఏ విధంగా నడిపించాలి, ఏ విధంగా వారిని సెటిల్ చేయాలి, ఏ విధంగా వారిని ఆశీర్వదించాలి, ఏ విధంగా మేము వారికి మేము ఆదర్శంగా ఉండాలి అనే ప్రయాసము ప్రయత్నము చేస్తున్న కుటుంబాలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదేవిధంగా ప్రభువా ఇదిగో తండ్రి సమయంలో ప్రభువా దేశ సరిహద్దులలో దేవా దేవా ఈ యొక్క దేశాన్ని కాపాడడానికి దేవా నిలిచి ఉన్న సైనికులను బట్టి మేము జ్ఞాపకం చేసుకుంటున్న వారి కుటుంబాలను బట్టి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదేవిధంగా ప్రభువా వివిధ శాఖలో ఉద్యోగములను చేస్తున్న వారిని బట్టి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇతరులకు సేవా పరిచర్యలో సేవ చేస్తున్న విధానంలో ప్రతి ఒక్క జీవితాలను ఆశీర్వదించమని నేను ప్రార్థించుచున్నాము. సంఘ సమాజక దేవా మరి సేవలో ఉంటున్న ప్రతి ఒక్క బిడలని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎక్కడైతే అపవాది చేసే తలంపులను, అపవాది చేసే ఆలోచన ఉద్దేశములను మనుషులను నాశనము చేయటానికి, హత్య చేయటానికి, వివిధ రకమైన ఆయాసకరమైన పరిస్థితులను, కార్యములను దేవా మరి నిందలను నిందారోపణ చేయడానికి ప్రయత్నం చేస్తున్న స్థలాలలో దేవా నీ కృపను దయచేసి ఆ దేవా నీవు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభువా ప్రయాణం చేస్తున్న వారిని క్షేమకరమైన ప్రయాణమును దయచేసి నీవే వారికి క్షేమమును, వారి చేరవలసిన గమ్యంకు క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అసమాధానంతో ఉన్న కుటుంబాలకి సమాధానము దయచేయండి, నెమ్మది లేని జీవితాలకు నెమ్మదిని దయచేయండి. నీ వాక్యమే ఆధారము, ఆ సత్యము జీవము కలిగినది, ఆ సత్యము జీవము వారి జీవితంలో అనుగ్రహించి సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి శరీర బలహీనతలను బట్టి మేము ప్రార్థిస్తున్నాము, బలహీనతల నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి, నా కృప నీకు చాలును, నీ బలహీనత యందు నా బలమును కనపరచగానే నేను సెలవిచ్చిన దేవానికి వందనాలు ప్రభువా. అవును తండ్రి, వారి బలహీనత యందు నీ బలమును, నీ శక్తిని బలమును కనపరిచి నీ కృప విస్తారముగా వారిపై ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా మా స్థానిక సంఘ కాపురిని, సహాయక సేవకులను నీవు దీవించండి, వారి పరిచర్యను, వారి విశ్వాస జీవితాన్ని నీవు ఆశీర్వదించండి. అదేవిధంగా సంఘ పెద్దలను, నాయకులను, విశ్వాసులను, భక్తులను, కుటుంబాలను అందరినీ క్షేమంగా దీవించు ప్రభువా. ఏ విధంగా అయితే మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ అని అనేకుల జీవితాలలో మేము చేరి ఉంటున్నామో తండ్రి, వారు వింటున్న ప్రతి ఒక్క విశ్వాస దేవా వినికిడిని ఆశీర్వదించు, వారి హృదయములలో మార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీవు కలిగించే దేవా విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించు వాడ యేసు క్రీస్తు ప్రభుల వైపు మేము చూస్తుండగా నీ గొప్ప కార్యములను మా జీవితంలో జరిగించమని నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబాల కొరకు గోజాడుతుండగా, వారి ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తుండగా, వారి ప్రమోషన్ల కొరకు ప్రార్థిస్తుండగా, పరిస్థితులను బట్టి ఉద్యోగాలను కోల్పోయిన బిడ్డలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. సరి అయిన ఆధారమును, సరి అయిన ఉపాధిని ఆ బిడ్డలకు దాయిచ్చమని ప్రార్థిస్తున్నాం. సహాయ సహకారం అందించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ప్రభువా కుటుంబ భారమును మోసుకుంటూ ఆయాసంతో అయ్యో చింతిస్తున్న బిడ్డలను బట్టి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదేవిధంగా దేవా నడవలేని పరిస్థితుల్లో మరి ముఖ్యంగా వృద్ధులను బట్టి ప్రార్థిస్తున్నాము. వృద్ధాపంలో ఉన్న బిడ్డలకి మంచి ఆరోగ్య క్షేమ బలముల చేత వారిని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాము. శరీర బలహీనతలను తొలగించి మానసికమైన ఒత్తిడుల నుంచి దేవా ఇన్సెక్యూరిటీస్ నుంచి వారిని ధైర్యపరిచి నీవే నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం దాయిచేయండి ప్రభువా. ప్రియులను జ్ఞాపకం చేసుకుంటూ వారికి నెమ్మదిని దాయిచ్చమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా తండ్రి ఇటు సమయంలో బర్త్డే జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకొని ఎవరైతే వారి బర్త్డేస్ జరుపుకుంటున్నారో
ప్రభువా వారికి మంచి దీవెనలను అనుగ్రహించి గత కాలంలో దేవ ఏ విధంగా అయితే నీకు క్షేమము దయచేసినావో రానున్న కాలంలో కూడా నీ నడిపింపును నీ దీవెన నీ కృప హస్తమును ఎల్లప్పుడూ వారిపై ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. అదే విధంగా వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న బిడ్డలను బట్టి జ్ఞాపకం చేసుకొని ఇదిగో తండ్రి వారి వైవాహిక జీవితంలో కావలసిన నెమ్మదిని సమాధానము క్షేమమును సంతోషమును నీవు నీ నిబంధన కలిగిన ఆశీర్వాదములు రెండుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ సత్యమని గట్టి దేవా వారు నడుము కట్టుకొని ముందుకు సాగుతూ ఇది క్రైస్తవ విశ్వాస జీవితం క్రైస్తవ విశ్వాసము కలిగిన కుటుంబముగా మేము అందరం ఉండు కృపను సహాయమును మాకు మెండుగా దయచేసి అపవాది వేష ప్రతి తంత్రములను ఆలోచన ఉద్దేశములన్నింటినీ ఈ సత్యముతో వినిన సత్యముతో మా హృదయంలో దాచుకున్న ఈ సత్యముతో మేము ఎదిరించుటకును పోరాడుటకును మాకు శక్తిని అనుగ్రహించి నీవే దీవించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మీద అధ్యక్ష మండలంలో ఇదిగో ప్రభువా సేవకులను నాయకులను పెద్దలను విశ్వాసులను భక్తులను బట్టి ప్రతి వారిని నీవు దీవించండి వారిని ఆశీర్వదించండి వారిని దేవా వారికి మంచి జ్ఞాన వివేచములు దయచేసి ఇదిగో తండ్రి అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండి కృపను దయచమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా తండ్రి ఈ రాత్రి కాలపు దీవెనలను దయచండి ఈ రాత్రి కాలపు క్షేమమును దయచండి ఈ రాత్రి కాలపు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థిస్తూ తిరిగి మేమందరము ఉదయంలో మేము లేచి నిన్ను కొనియాడ భాగ్యం నిన్ను స్తుతించే భాగ్యము ఆరాధించే భాగ్యము నిన్ను గణపరిచే భాగ్యము మాకును మా కుటుంబాలకు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక, మా అనుదిన ఆహారము నేను మాకు దయచేయము, మాడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము, మమ్మల్ని శోధనలు తేక దుష్టుని తప్పించుము, ఎందుకనగా రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవన్న స్వామి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు సిలువలో మరణించి ఆయన ఉన్నతమైన కృపా నీడలో మనం భద్రపరిచి రక్షణ ఆనందం అనుగ్రహించిన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు నిత్యము సత్యములోనికి నడిపించే పరిశుద్ధాత్మ యొక్క నడిపును ఆదరణయు దీవెనయు ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును మన కుటుంబాలకును తోడు నీడ నడిపించి కాపాడును గాక, ఆమేన్. See you.